ఈ ఏడాది నుంచే అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో అమ్మకు వందనం అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి వ్యక్తి తల్లిని గౌరవించాలి, అదేవిధంగా భార్య మనోభావాలను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. సమాజంలో ఉండే మహిళలను అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో ఈ తరహా సదస్సు నిర్వహణ ఇదే తొలిసారన్నారు. మహిళల సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పే దిశగా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ నిర్వహించామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సదస్సుకు మంచి స్పందన వచ్చిందని, మహిళా పార్లమెంటుతో సంతృప్తి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫస్ట్ టైం ఫస్ట్ నేషనల్ ఉమెన్స్ పార్లమెంటు అమరావతిలో పెట్టడం ఒక చరిత్రకు శ్రీకారం చుట్టే కార్యక్రమానికి నాంది పలికింది. అది మన అమరావతిలో. అమరావతి అనగానే ఇంద్రుడి రాజధాని అమరావతి, అంటే దేవతలుండే ప్లేస్ ఇది. అలాంటి దేవతలుండే ప్లేస్లో రెండు పవిత్ర నదులు సంగమం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రెండు నదుల అనుసంధానం జరిగిన స్థలం పవిత్ర సంగమం. అలాంటి పవిత్రమైన సంఘంలో ఒక విషయంలో ఒక విధంగా చెప్పాలంటే తరతరాలుగా వస్తున్నటువంటి జెండర్ ఇనీక్విటీని రూపుమాపే కార్యక్రమం. అందులో కూడా ఈరోజు ఆధునిక యుగంలో టెక్నాలజీ ఏజ్లో ఇలాంటి ఒక నమ్మకాన్ని, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది దేశంలో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.